హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ హండ్రెడ్ అబౌవ్ వీడియోస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్గా బిజినెస్ రిలేటెడ్ వీడియోసే ఇందులో ముఖ్యంగా చిన్న బిజినెస్ దగ్గర నుంచి హై లెవెల్ బిజినెస్ వరకు ప్రతి ఒక్క బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ప్రతి బిజినెస్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కావచ్చు స్క్రీన్ మీద కావచ్చు ఖచ్చితమైన కాంటాక్ట్ నంబర్స్ క్లియర్ అడ్రస్సెస్ ఉంటాయి ఇవన్నీ ఈ వీడియోలో ఎందుకు చెప్పాలి అని అనుకుంటూ ఉన్నానంటే చాలామంది వీడియోస్లో కామెంట్స్ చేస్తున్నారు నాకు కాల్స్ కూడా వస్తున్నాయి అది ఇండియా నుంచే కాదు అదర్ కంట్రీస్ నుంచి కూడా చాలా చాలా కాల్స్ వస్తున్నాయి ఇందులో ముఖ్యంగా అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే సార్ మేము ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలి యూట్యూబ్లో జస్ట్ బిజినెస్ ఐడియాస్ అని చెప్పి మనం సెర్చ్ చేస్తే చాలు గూగుల్లో సెర్చ్ చేసినా చాలు కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి సో ఈ వీడియోకి ఈ వీడియోకి కంపారిజన్ చేస్తే కనుక నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది సో ఏ బిజినెస్ మనకి ఎగ్జాక్ట్గా మంచిది ఏ బిజినెస్లో మేము సక్సెస్ అవుతాం ఏ బిజినెస్ మంచి కంపెనీ అంటే ఫేకా లేదా మంచి కంపెనీ అని చాలామంది అడుగుతున్నారు ఈ డౌట్ మీకు కూడా వచ్చి ఉండొచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్కి సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు సో మనం ఎక్కువగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కొత్త కొత్త అన్నీ కూడా పుట్టగొడుకులలాగా వచ్చేస్తా ఉన్నాయి సో అసలు బిజినెస్కి సంబంధించినటువంటి ఐడియా ఇచ్చేటటువంటి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒక్కసారి చూసుకోండి అంటే బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు బిజినెస్ ఐడియాస్ చెప్పకూడదా అనేది నా ఉద్దేశం కాదు అసలు మినిమం నాలెడ్జ్ కూడా బిజినెస్ కి సంబంధించి లేని వాళ్ళు అందరూ కూడా బిజినెస్ వీడియోస్ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళకి బిజినెస్ నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళు ఎన్ని బిజినెసెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ లో సక్సెస్ అయ్యారా లేదా అనేది ఒక్కసారి గమనించుకోండి నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఈ మధ్య కాలంలో ఎక్కువగా బిజినెసెస్ కనబడుతున్నటువంటివి ఏంటి అంటే మార్కెట్లో ఒకటి ప్యాకింగ్ బిజినెస్ రెండు బైబ్యాక్ బిజినెస్ ఈ రెండు బిజినెస్లో ఒకసారి మీరు గమనించండి అవి ఎక్కువగా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ షార్ట్లో కావచ్చు నార్మల్ వీడియోస్ కావచ్చు చాలా చాలా వైరల్ అవుతున్నాయి కొన్ని లక్షల వ్యూస్ వస్తున్నాయి ఎందుకు అంటే ఈజీ మనీకి చాలామంది అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను అట్లా ఈజీ మనీ ఏది బిజినెస్ లేదు కష్టపడిందే ఏ బిజినెస్లో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలే లేవు సో కాబట్టి ఒకటి ప్యాకింగ్ బిజినెస్ అంటారు అంటే రిన్ సోపుల దగ్గర నుంచి చాక్లెట్ బిస్కెట్స్ ఒత్తులు కర్పూరము కడ్డీలు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చెప్పాలంటే లిస్ట్ చాలా పెద్దది అయిపోతుంది జస్ట్ ఇవన్నీ కూడా మీరు ప్యాక్ చేసి మాకు పంపించండి లేదా మేము మీకు వర్క్ ఇస్తాము చేసి పెట్టండి అంటే ప్యాకింగ్ బిజినెస్ అంటారు అలాగే తయారు చేసిన వాటిని మళ్ళీ మేము కొంటాము అంటారు అంటే బైబ్యాక్ కావచ్చు ప్యాకింగ్ బిజినెస్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు దయచేసి నమ్మద్దు 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 ఏదైనా కానీ మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడాల్సిందే లేదు మీరు ఖచ్చితంగా ఏదైనా జాబ్ సెర్చ్ చేసుకోండి బిజినెస్ అంటేనే ఖచ్చితంగా కష్టం ఉంటుంది మ్యాక్సిమం అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ని తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరుకుతుందో సర్చ్ చేసుకోవాలి అది ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు మన లోకల్ మార్కెట్లో దానికి హైయెస్ట్ డిమాండ్ ఉండాలి ప్లస్ మన లోకల్లో బయట దొరికేటటువంటి ప్రోడక్ట్స్ కంటే తక్కువ ప్రైజ్లో మనకు లో ఉండాలి క్వాంటిటీ బాగుండాలి క్వాలిటీ బాగుండాలి అట్లాంటి ప్రోడక్ట్ని మీరు ఏదైనా కానీ ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ని మొదట మీరే లాంచ్ చేస్తే డిఫరెంట్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ని లాంచ్ చేస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేకుండా మార్కెట్లో జాక్పాట్గా వెళ్ళిపోతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను జనరల్గా మనం స్ట్రీట్లో వెళ్ళేటప్పుడు ఒక్కోసారి ఒక లారీ వస్తుంది ఆ లారీలో ఉన్నటువంటి లోడ్ మొత్తం కూడా ఈవినింగ్ కల్లా సేల్ చేసుకొని వెళ్ళిపోతారు ఎగ్జాంపుల్కి అయితే రెండు దుప్పట్లు వచ్చి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ అంటాడు అలాగే బల్బ్స్ ఉంటాయి టూ బల్బ్స్ వచ్చేసి మీకు కేవలం ఒక ఫిఫ్టీ రూపీస్ అంటారు ఇలా రావడం అలా సేల్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో నేను చెప్పేది ఏంటి అంటే కాన్సెప్ట్ ముఖ్యము అలాగే ఆ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసేటటువంటి వాళ్ళు ముఖ్యం సో నేనైతే ఆల్రెడీ టూ త్రీ బిజినెస్ పైన స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాను అలాగే నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ కాబట్టి ఈ బిజినెస్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక గైడెన్స్ అనేది తీసుకోండి ఫస్ట్ మార్కెట్లో రీసెర్చ్ చేసుకోండి ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ మీరు తీసుకొని సేల్ చేయాలి అని అనుకుంటే సపోజ్ గీజర్ కావచ్చు లేదా ఇంకా మరే ఇతర ప్రోడక్ట్ అయినా కావచ్చు కూల్ డ్రింక్ కావచ్చు స్పైసెస్ కావచ్చు లేదా ఇంకా ఇంకా ఏ ప్రోడక్ట్ అయినా కానీ ఫస్ట్ మేము మార్కెట్లోకి వెళ్ళి అసలు ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంది మనం సేల్ లేదా ఇటీవల ఒక పర్సన్ వచ్చేసి సార్ నేను ఒక టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేయగలను పేపర్ ప్లేట్స్ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నాను మీ సజెషన్ ఏంటి అన్నాడు నేను ఒకటే చెప్పాను పేపర్ ప్లేట్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీ లోకల్ మార్కెట్లో ఒక థౌజండ్ ఫైవ్ రూపీస్ రూపీస్కో పేపర్ ప్లేట్స్ని తక్కువ క్వాంటిటీలో బల్క్లో పర్చేజ్ చేసుకొని మీ లోకల్లోనే ఒకసారి సేల్ చేసి ట్రై చేయండి ఒకసారి మీరు అట్లా చేయగలిగితే దాని మీద ఉన్నటువంటి ఆదాయం ఏంటి మార్కెట్లో డిమాండ్ ఏంటి అనేది కంప్లీట్గా అర్థమవుతుంది సో అప్పుడు మీకు హైయెస్ట్ డిమాండ్ ఉంది నేను సేల్ చేసుకోగలిగాను అంటే మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి అని చెప్పాను సో అలా స్టార్ట్ చేశారు ఇలా ఇలా చాలామందికి సలహాలు ప్రొవైడ్ చేస్తున్నాం చాలామంది అడిగే డౌట్ ఏంటంటే ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలి ఏ బిజినెస్ని స్టార్ట్ చేయకూడదు ఎవరిని మేము ఫాలో అవ్వాలి ఏ బిజినెస్ ని మేము ఫాలో అవ్వాలి సో ఒక్కసారి నేను చెప్పేది ఒకటి ఏ బిజినెస్ అయినా కానీ స్టార్ట్ చేయబోయే ముందర ఒక్కసారి రీసెర్చ్ చేసుకోండి దాని గురించి కంప్లీట్గా అవగాహనకు వచ్చిన తర్వాత మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి గుడ్డిగా నమ్మొద్దు సో అదే నేను చెప్పేది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే నేను వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ బిజినెస్ చేస్తున్నాను ముఖ్యంగా త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది డీలర్స్ ఉన్నారు ఈ కూల్ డ్రింక్ బిజినెస్ కేవలం మీరు ఒక ట్వంటీ త్రీ థౌజండ్ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఇందులో మీకు మిషన్ ఉంటుంది ప్యాకేజీ ప్రకారము దానికి అవసరమైనటువంటి మెటీరియల్ రా మెటీరియల్ మొత్తం కూడా సప్లై చేస్తాను అంటే కూల్ డ్రింక్ ఫ్లేవర్స్ కావచ్చు పౌచెస్ కావచ్చు దానికి అవసరమైనటువంటి ప్యాకింగ్ కవర్స్ కావచ్చు ఇవన్నీ సప్లై చేయడంతో పాటు ఫుడ్ లైసెన్స్ కూడా అప్లై చేయడం జరుగుతుంది సో మీరు ఎవరైనా కానీ తెలుగు రాష్ట్రాలలో లేదా తమిళనాడు కర్ణాటకలో కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మిషనరీస్ కానీ అన్ని రా మెటీరియల్ ఈ ఇయర్ మొత్తం సప్లై చేస్తా ఇప్పుడు మార్కెట్లో చాలామంది ఈ కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేశారు కానీ వాళ్ళ దగ్గర రా మెటీరియల్ ఎంత ఉంది ఇయర్ మొత్తం సప్లై చేయగలరా అని ఒకసారి వీడియో కాల్లో చూడండి ఆ రా మెటీరియల్ కన్నా మీకు సరిపడేంత అవైలబుల్టీలో ఉంది అంటే అప్పుడు పర్చేజ్ చేసుకోండి తప్పేం లేదు కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరి దగ్గరైనా కానీ మిషన్స్ పర్చేస్ చేసుకోవచ్చు సో ముఖ్యంగా ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ అనేది ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో మిషనరీస్ చాలామంది సప్లై చేస్తున్నారు కానీ రా మెటీరియల్ ఉందా లేదా అని చెప్పి మీరు ఒకసారి వీడియో కాల్లో చేయడమా లేదా డైరెక్ట్గా విజిట్ చేయడమా చూసి ఆ రా మెటీరియల్ని ఒకసారి చెక్ చేసుకోండి ఫ్లేవర్స్ యొక్క డేట్ చెక్ చేసుకోండి ఫ్లేవర్స్ కేవలం ట్వంటీ ఫోర్ మంత్స్ మాత్రమే ఉంటాయి సో అది డేట్ ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా ప్రైస్ ఎంత ఆ పౌచెస్ ఏమేమి ఉన్నాయి ఆ పౌచెస్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్రూవల్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసి మీరు కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఇక స్పైసెస్ బిజినెస్ కూల్ డ్రింక్ బిజినెస్ తర్వాత సెక్యూరిటీ డివైజెస్ బిజినెస్కి సంబంధించి మీకు ఎవ్వరికి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను ఎందుకంటే అది త్రీ ఇయర్స్ నుంచి నేనే బిజినెస్ని స్టార్ట్ చేసి చాలామందికి మిషన్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు అన్నీ కూడా సప్లై చేస్తున్నాను కాబట్టి వాటి మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది దాంట్లో ప్రాఫిట్ ఎంత ఉంటుంది అలాగే కూల్ డ్రింక్ ఫ్లేవర్ని ఎలా మిక్స్ చేయాలనే ఫార్ములా కంప్లీట్గా నేర్పిస్తాను సెక్యూరిటీ డివైజెస్ కూడా ముఖ్యంగా డెమో అనేది ఇంపార్టెంట్ ఆ డెమో కూడా నేను కంప్లీట్గా వీడియోలో కాల్లో కావచ్చు ఇక్కడికి వచ్చినా కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే కూల్ డ్రింక్ బిజినెస్కి సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు ఎవరైనా కానీ కూల్ డ్రింక్ బిజినెస్ని ఫోర్ స్టేట్స్లో స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే ఈ రోజు నుంచి మీరు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తే మంచి సీజన్లో బాగా బిజినెస్ అనేది హైక్లో ఉంటుంది కాబట్టి కేవలం మీరు ఒక ఏడు నెలల్లో మంచి ఎర్నింగ్స్ ఉంది మిగిలిన ఫైవ్ మంత్స్ కూడా హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు ఈ ఏడు నెలలు మీకు చాలా హయ్యెస్ట్ పీక్ పాయింట్ వరకు బిజినెస్ అనేది జరుగుతుంది మిగిలిన ఐదు నెలలు కాస్త తగ్గుతుంది అసలు ఉండదని కాదు కాస్త తగ్గుతుంది సో కూల్ డ్రింక్లో ముఖ్యంగా మ్యాంగో ఆరెంజ్ పైనాపిల్ లిచ్చి గోవా ఇటువంటి సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ కూడా రా మెటీరియల్ మన దగ్గర లో ఉన్నాయి మిషన్స్ మీకు కావాలి అంటే కేవలం థర్టీన్ థౌజండ్ రూపీస్ నుంచి అప్ టు ల్యాక్స్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ అనేది మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇందులో మీకు కార్బోనేటెడ్ అంటే సోడా ఇంక్లూడెడ్ డ్రింక్స్ మిషన్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇన్స్టాలేషన్ కూడా దగ్గరుండి చేయించడం జరుగుతుంది సో అలాగే ఫుడ్ లైసెన్స్కి సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా మీరు కాల్ చేయవచ్చు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే స్పైసెస్ బిజినెస్ ఈ స్పైసెస్లో మీకు థర్టీ టూ టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయి ఇందులో ఫైవ్ రూపీస్ అలాగే టెన్ రూపీస్ షీట్స్ అనేది మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి మీకు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ ఈ స్పైసెస్ బిజినెస్ మీద ఉంటుంది సో ఈ స్పైసెస్ బిజినెస్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు అంటారు చెక్క ఇలాచి మొగ్గ లవంగా జీడిపప్పు కిస్మిస్ ఇటువంటివి ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఫైవ్ రూపీస్ షీట్స్లోను టెన్ రూపీస్ షీట్స్లోనూ అవైలబుల్గా ఉంటాయి మిషన్ కటింగ్తో మన దగ్గర అవైలబుల్తో ఉంది సో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ కార్డ్బోర్డ్ షీట్స్కి మిషన్ కటింగ్ ఐటమ్స్ సప్లై చేసేది మనం మాత్రమే సో మీకు ఎవరికైనా కానీ స్పైసెస్ డీలర్షిప్ కావాలంటే ఇమీడియట్గా స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి అలాగే కూల్ డ్రింక్కి సంబంధించినటువంటి క్వైరీస్ ఉన్నా కానీ మీరు కాల్ చేయవచ్చు ఇంకా ఇంకా చెప్పాలి అంటే ముఖ్యంగా మీరు ఎవరైనా కానీ అసలు బిజినెస్ని స్టార్ట్ చేయాలి అన్న థాట్ మీ మైండ్లోకి రాగానే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి అది ఏ బిజినెస్ అయినా కావచ్చు మీరు డైరెక్ట్గా నెల్లూరులో ఉన్నటువంటి ఆఫీస్ని మీరు విజిట్ చేసి మీకు ఏదైనా బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేనే ప్రొవైడ్ చేస్తాను అంటే నా దగ్గర ఉన్నటువంటి బిజినెస్సే కాదు మీకు ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనిపించింది ఏ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలీదు సో నమ్మకమైనటువంటి వాళ్ళు ఎవరు కంపెనీ వాళ్ళు ఎవరు లేదా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు మధ్యలో ఉన్నటువంటి డీలర్స్ ఎవరు హోల్సేలర్స్ ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నెల్లూరులో మార్నింగ్ టెన్ నుంచి మీకు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు నేను అవైలబుల్లో ఉంటాను మీరు డైరెక్ట్గా విజిట్ చేసి బిజినెస్కి సంబంధించినటువంటి క్వైరీస్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ కానీ సజెషన్స్ కానీ మీరు వచ్చి తీసుకోవచ్చు నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీకు ఏ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కానీ నేను ప్రొవైడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటి అంటే బిజినెస్ని స్టార్ట్ చేయబోయే ముందర మీరు ఖచ్చితంగా మార్కెట్ రీసెర్చ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా విజిట్ చేసి మాత్రమే ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు దాంట్లో ఉన్నటువంటి మైనస్ కావచ్చు ప్లస్ కావచ్చు విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవర్సెసి జై హింద్ సన్నింగ్ ఆఫ్ టుడే